రాముడు రావణాసురుడు ఇదంతా రామాయణ కాలం అంటే త్రేతాయుగం కొన్ని వందల సంవత్సరాలు కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇతివృత్తం అది అయితే అందులో రాముడు రావణాసురుడిని వధిస్తాడు ఆ రావణాసురుడు మరల ఈ కలియుగంలో పుట్టి విగ్రహ రూపంలో ఉన్నటువంటి రాముడి తలనరికి ఎక్కడో కూర్చొని పకపక పకపక నవ్వుతున్నాడా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నటువంటి ఘటనను చూస్తే నిజమేనేమో నిజమేనేమో ఏంటి నిజమే కదా అనిపిస్తాం ఎందుకంటే రామతీర్థం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థంలో కోదండరాముడి యొక్క శిరసు ఖండించి పక్కనే ఉన్నటువంటి కొలనులో వేస్తే ఒకరోజు తర్వాత దానిని బయటకు తీస్తే ఆ రాముడి ప్రతిమని పూజారి పట్టుకుని ఉంటే చూసినటువంటి ఏ ఒక్క భక్తుడికి కళ్ళ నీళ్ళు ఆగల అయ్యో రామా శ్రీరామా అయోధ్యలో నీకు దేదీప్యమైనటువంటి భవ్యమైనటువంటి నిర్మాణం చేపడుతూ ఉన్నామే ఆలయ నిర్మాణం ఇదేమిటయ్యా ఆంధ్రాలో ఇలా జరుగుతున్నది రావణాసురుడు చనిపోయాడు కదా ఇప్పుడెవరు నీ శిరసును ఖండించే ధైర్యం చేసింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రాముడు ముందుకెళ్ళి మొరపెట్టుకుంటా ఉంటే రాముడు ఏం సమాధానం చెప్తాడు ఎవరు దీనికి కారణమేనని రాముడు చెప్తాడు చెప్పండి రాముడు నోరు తెరవగలడా రాముడు నోరు తెరవగలడు ఎప్పుడు పాలకుడు దోషిని పట్టుకుంటే అప్పుడు ఏ శిక్ష వేయాలో ఎందుకు అతను ఇలా చేశాడో అప్పుడు రాముడు మన మానవుడి చేతే పలికిస్తాడు ఏం జరిగింది ఏంటి అని అసలు ఆంధ్రప్రదేశ్లో రామతీర్థంలో రాముడి యొక్క శిరస్సు ఖండిస్తే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలండి దోషులని ఏ వేలో ట్రేస్ చేస్తున్నాం దోషులని పట్టుకుని ఏ రకంగా శిక్షిస్తాం ఈ వేలో మాట్లాడాల్సింది పోయి దేవుడి జోలికి వెళ్ళారు దేవుడు ఎవరిని వదిలిపెట్టడు దేవుడితో ఆటలాడుకుంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు అని చెప్పేసి ఒక మాట అంటే సరిపోయిందా ప్రత్యేక హోదా విషయంలో అధికారంలోకి రావడానికి ముందు మమ్మల్ని గెలిపించండి ప్రత్యేక హోదా సాధించి తీరుతామనేటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి స్పష్టమైన మెజారిటీ ఉంది మనం ఏమి చేయలేము అడగడం తప్ప అని చెప్పేసి చేతులు ఎత్తేసినట్టు ఇక్కడ అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో దోషులు ఎవరో ఏంటో తేల్చాల్సింది పోయి పట్టుకోవాల్సింది పోయి శిక్షించాల్సింది పోయి ఇక్కడ కూడా అదే విధంగా దేవుడు చూస్తూ వదిలిపెట్టడు ఖచ్చితంగా పట్టుకొని తీరతాడు వాళ్ళని శిక్షిస్తాడు అంటే ఎవరిక్కడ పట్టుకోవాలి ఆ రాముడే శిక్షించేవాడే అయితే ఆ రాముడే దోషిని ప్రజల ముందు పెట్టేవాడైతే ఆయన శిరస్సుని ఖండిస్తూ ఉంటే చూస్తే ఎందుకుంటాడు బాధ్యత ప్రభుత్వానిది అన్న విషయం ఆ రాముడు కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం అన్నది ఏ రకంగా రగులుతూ ఉన్నదో మనందరికీ తెలియందా ఒక పార్టీని మించి ఇంకో పార్టీ ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ రాజకీయ లబ్ధి పొందటానికి నిరసనలు ర్యాలీలు నా సామి రంగ ఓ రేంజ్లో హడావుడి చేస్తూ ఉన్నారు ఇదిగో మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు వస్తాడు అనగానే విజయసాయిరెడ్డి వెళ్ళాడు విజయసాయిరెడ్డిని అటు బీజేపీ వాళ్ళు ఇదే విధంగా టీడీపీ వాళ్ళు అడ్డుకుందామని చూస్తూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి అక్కడ వారికి పోలీసులు రక్షణ వలయంగా నిలుచొని ముత్తని గుడి మీదకి పంపించారు పోనీ అక్కడేమన్నా ఇది చేశారంటే అక్కడ కూడా మళ్ళీ రాజకీయ జెండాలు పూనుకొని కొంతమంది వెళ్తారు పైకి మొత్తాన్ని కిందకు వచ్చేటప్పుడు ఇక ఈసారి ఊరుకోకుండా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు విజయసాయిరెడ్డి కారుని ధ్వంసం చేయడానికి ట్రై చేశారు చెప్పులతో కొట్టారు రాళ్లతో కొట్టారు చేతులతో కొట్టారు స్టూడెంట్తో కొట్టారు మొత్తాన్ని కారు అద్దలు వెళ్ళిపోయిన ఆ తర్వాత ఇంకో కారు ఆయన వెళ్ళిపోయాడు ఈలోపు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వాళ్ళు అడ్డుకుందామని చూస్తారు చంద్రబాబు నాయుడు వాళ్ళు అడ్డుకుని వచ్చేటప్పటికి మరల అక్కడ నానా హడావుడి నానా గొడవలు చివరికి వీళ్ళేమంటారు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో విస్తరణ పేరిట అభివృద్ధి పేరిట ఎన్ని గుడులు కూల్చాడయ్యా ఆయన ఈరోజు ఆయన వచ్చాడా ఇక్కడికి ఆయన రాకూడదు అందుకే మేము అడ్డుకున్నాను వీళ్ళు అంట టీడీపీ వాళ్ళు ఏమంటారు ఇక్కడ రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా ఎవరైనా సరే దేవుడు దేవుడికి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేమైనా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే చూస్తూ ఊరుకోకూడదు
కానీ ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఆ దేవుడికి రక్షణగా కదిలి వచ్చామని చెప్పేసి వాళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని విషయాలు కూడా ఇక్కడ మెయిన్ హైలైట్ చేశారు. ఏంటంటే ఇది ఈరోజు జరిగి ఉండొచ్చు, కానీ మొన్న అంతర్వేదిలో రథం దగ్ధమైంది, దాని సంబంధించి కొత్త రథం ఆగమేఘాల మీద నిర్మించారు. కరెక్టే, దోషిని పట్టుకున్నారా, దోషిని ప్రజల ముందు పెట్టారా. తర్వాత జనవరి 1న రాజమండ్రిలో శ్రీరామ్ నగర్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చేతులు కాళ్ళు విరిచేస్తే విగ్రహానికి, ఆ దోషిని పట్టుకున్నారా, ముందు పెట్టారా, లేదే. ఇంకా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఇదే విధంగా దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? చేతగానే గవర్నమెంట్ లాగా వీళ్ళు ఉంటూ ఉన్నారు, వీళ్ళు అండ చూసుకునే మరికొంతమంది రెచ్చిపోతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజమే కదా? ఇవన్నీ చూస్తున్నటువంటి రావణాసురుడు, ఎవరైతే ఈరోజు రాముడు తల శిరస్సును ఖండించేసి కోనేటిలో పడేసాడు రావణాసురుడు, ఏపీలోనే ఎక్కడో ఓ చోట దాక్కుని పక పక నవ్వుతూ ఉన్నాడు. చూసారా, నేను ఖండించాను, నన్నేం పట్టుకోలేక మీకు మీరు ఏ రకంగా రాజకీయంలో మునిగి తేలుతా ఉన్నారో, రాజకీయ రుచులో పడి కొట్టుకుంటూ ఉన్నారో, ఒరే పిచ్చిన పిచ్చిన డాషుల్లారా, మీరు ఈ రకంగా రాజకీయ పడి రొచ్చులో కొట్టుకుంటానే ఉండండి, నేను మాత్రం ఇదిగో ఈ రకంగా వికృత క్రీడ ఆడుతూనే ఉంటా అని చెప్పేసి వాడు ఆ రకంగా పక పక నవ్వుతూనే ఉన్నాడు. మరి వాడిని ఎలా కొట్టుకుంటారు, ఎప్పుడు కొట్టుకుంటారు, దానికి సంబంధించేసి ఏం స్టెప్ తీసుకున్నారు ఏంటి అంటే, ఇదిగో మరల విజయసాయిరెడ్డి ఏమంటున్నాడు, అసలు ఈ రకంగా దాడి జరగడానికి కారణం టీడీపీ వాళ్ళే, దానికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ నలుగురిని పట్టుకున్నాము, విచారణ సాగుతుంది అంటారు. టీడీపీ వాళ్ళే కారణమైనప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టండి టీడీపీ వాళ్ళని. దీని వెనుక ఉన్న చంద్రబాబు లోకేష్ అని చెప్పి విజయసాయిరెడ్డి అంటూ ఉన్నాడు, తీసుకెళ్లి జైల్లో పెట్టండి విజయసాయిరెడ్డిని, లోకేష్ సారీ చంద్రబాబుని లోకేష్ని. వాళ్ళని జైల్లో పెట్టకుండా ఎవరైనా ఊళ్ళో ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఈ రకంగా మీరు విచారణ సాగిస్తూ ఉంటే చివరికి ఏం తేలుతుంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మా వాళ్ళని బలవంతంగా పట్టుకెళ్లారు, చేయింది వాళ్ళేసారు వాళ్ళని చెప్పి ఒప్పిద్దామని ట్రై చేస్తూ ఉన్నారు, ఇది దారుణం చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందయ్యా, ఏంటయ్యా అంటే బీజేపీ వాళ్ళు ఉండి వాళ్ళు ఏమంటారు, ఇదిగో ఈరోజు మేము చేసిన నిరసన సరిపోలేదు, మేము మరలా రేపు 4వ తారీఖున అతిపెద్ద నిరసన కార్యక్రమం చేపడతాము, భారీగా రామతీర్థానికి తరలి వస్తారు మా వాళ్ళంతా అంటారు. అదేమంటే దేదీప్యమైనటువంటి రామమందిర నిర్మాణం చేపడతాను మళ్ళీ వాళ్ళు అంటారు. ఇయ్యా నిర్మాణాన్ని చేపడతాలు, ర్యాలీలు చేయటాలు ఇవి కాదయ్యా, ఎవడసలా దురాఘాతానికి పాల్పడింది, ఆ రావణాసురుడు ఎవడు, ఎక్కడ ఉన్నాడు, ముందు అది కదా ఆలోచించాల్సింది. దేవుడు జోలికి వెళ్ళి ఎవడన్నా బాగుపడ్డాడా? గతంలో మనం చూసాం తిరుమల శ్రీవారి జోలికి వెళ్ళేసి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు, విజయవాడ దుర్గమ్మ జోలికి వెళ్ళి ఎంతమంది ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు. అంతెందుకు శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించేసి ఎవరైతే ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చిన రీతిలో సాంప్రదాయాన్ని వైలేట్ చేసి ముందుకు వెళ్ళారు వాళ్ళు ఏమి పేరు మనం చూసాం. ఇన్ని చూసి కూడా ఇంకా ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే వాడు 10 తలల రావణుడు కాదు, 100 తలల రావణాసురుడు. వాడు ఎక్కడున్నాడు వాడు? ఇదిగో ఇటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయే, ఒక్కొక్క రాజకీయ పార్టీ ఈ రావణాసురుణ్ణి కాపాడుతూనే ఉంటాయి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నిజాలన్నవి కనుమరుగయ్యేలాగా చేస్తూనే ఉంటాయి. తీరా నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ఈ రావణాసురుడే ఉండడు. సో ఎవడో ఏంటో ఏమీ తెలియదు. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీకు అనిపించాల్సింది ఒకే ఒక్కటి, దేవుడితో పెట్టుకుంటున్నాడు ఎవడో. వాడు ఒక పార్టీ వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, మొత్తానికి వికృత క్రీడ ఆడి ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేద్దామని, ఆంధ్రప్రదేశ్లో మతచిచ్చు పెడదామని, ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలని ఈ రొచ్చులోకి లాగి నానాయాగి చేద్దామని ఎవడో ఒకడో ఒక గ్యాంగో మొత్తానికి ఎవరో ఎక్కడో ఇది రకం చేస్తా ఉన్నారు. వాడు మాత్రం సర్వనాశనం అయ్యేదాకా దేవుడు మాత్రం చూస్తూ ఊరిపెట్టడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరలా చెప్తున్నా, రే నీ తప్పు నువ్వు తెలుసుకో, తప్పును సరిదిద్దుకో, బయటకు వచ్చి లొంగిపో, లేని పక్షంలో దేవుని మహిమేంటో తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి దేవుడు లోపల వాడికి చెప్తానే ఉన్నాడు. మరి అవతల ఉన్నటువంటి రావణాసురుడు 10 తలలో 100 తలలో 1000 తలలో వాడికి ఉన్నటువంటి సర్కిల్ ఎంత పెద్దదో ఎంత చిన్నదో ఎవడికి అర్థం కావటంలా. వాడిని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టుకున్నప్పుడే అసలు నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. నేను మరలా కంక్లూడ్ చేస్తాను ఈ వీడియోలో,
దయచేసి ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని చెప్పేసి మనం ఊగిసలాడుతూ రాజకీయ రొచ్చులోనే పడి పాలకుల్లాగో నాయకుల్లాగో మిగతా వాళ్ళగో మనం కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఆ రావణాసురుడు ఇంకా 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 పగలబడి నవ్వుతూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఇప్పటికైనా సరే గుడులు చుట్టూతో కూడా రక్షణ వలయాన్ని ఏర్పరచాలి, ప్రతి గుడి దగ్గర కూడా సీసీటీవీ కెమెరాని పెట్టాలి, ప్రతి చోట కూడా రక్షణ కల్పించాలి పోలీసుల సెక్యూరిటీలో. అప్పుడే ఇక మీదటన్నా ఆంధ్రప్రదేశ్లో దాడులు జరగటం ఆగుతాయి, ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద బుడతలు కూడా ఆపుతుంది. సో అల్టిమేట్ గా దోషి ఎవడు అన్నది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా బయటపడతాడు. అప్పుడు అసలు నిజాలేంటో బయటకు వస్తాయి. అప్పుడు ఆ రావణాసుడికి ఒక తెర, పది తెరల, వంద తెరల, వెయ్యి తెరల, ఆ రావణాసుడి వెనక ఉన్నటువంటి రావణ సైన్యం ఎవరు ఏంటి అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి.